అసలు ఒక ప్రాణి ఎంతకాలం జీవించాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? చనిపోతున్న సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలతో పాటు మనం ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరణం, మనం ఎవ్వరం దీని గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడని పదం. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకరోజు ఎదుర్కోక తప్పదు, అదే మరణం. మరణం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మనిషి చావుకి ప్రధాన కారణం ముసలి వాళ్ళవ్వడం. అసలు ఈ ముసలితనం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలుసుకుందాం. పుట్టినప్పటి నుండి మన శరీరంలో ఉండే కణాలు విభజన చెందుతూనే ఉంటాయి. కానీ కొంత వయసు వచ్చాక ఈ కణాలు విభజన చెందడం అనేది నెమ్మదిస్తుంది. అలా జరగడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కండరంలోని కణాలు విభజన చెందడం ఆగిపోతే కండరం వదులుగా తయారవుతుంది. అదేవిధంగా చర్మం కణాలు విభజన చెందడం నెమ్మది అయితే చర్మం ముడతలు పడటం జరుగుతుంది. ఈ విధంగా మన శరీరంలోని కణాల విభజన ఆగిపోవడమే మనం ముసలి వాళ్ళవ్వడానికి, చనిపోవడానికి అసలైన కారణం. మరణం అనేది ముసలి వయసులోనో లేదా సడన్గా వచ్చేదో కాదు, అదొక ప్రాసెస్. మనం పుట్టినప్పటి నుండి ఈ ప్రాసెస్ మొదలై మెల్లగా రన్ అవుతుంటుంది. మన శరీరం అనేక కోట్ల కణాలతో తయారై ఉంటుంది. ఒక అవయవం ఉందంటే అది కొన్ని కణాల సమూహం. ప్రతి సెకండ్కు వీటిలో కొన్ని కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్త కణాలు పడుతూనే ఉంటాయి. మన శరీరంలో ప్రతి క్షణం ఈ కణాలు విభజన చెందుతూనే ఉంటాయి. ఏదైనా ఒక కణ విభజన చెందినప్పుడు దానిలోని క్రోమోజమ్స్ కూడా విభజన చెందిన కణానికి కాపీ అవుతూ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ని డిఎన్ఏ చుట్టలు చుట్టుకొని ఉంటుంది. ఈ డిఎన్ఏలోనే మన జెనెటిక్ కోడ్ అంతా ఉంటుంది. ప్రతి క్రోమోజోమ్స్ చివరల్లో టెలోమియర్స్ అనే క్యాప్స్ ఉంటాయి. ఈ టెలోమియర్సే క్రోమోజోమ్స్ని కాపాడుతూ ఉంటాయి. మన శరీరంలోని ఒక కణం విభజన జరిగినప్పుడు ఈ క్రోమోజోమ్స్ చివర గల టెలోమియర్స్ సైజ్ తగ్గుతుంది. ఆ కణం మళ్ళీ విభజన చెందినప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది. అలా కొన్నిసార్లు విభజన చెందేసరికి ఆ టెలోమియర్స్ పూర్తిగా మాయమైపోతాయి. అప్పుడు ఈ కణం అనేది పూర్తిగా విభజన చెందడం ఆగిపోతుంది. ఈ విధంగా మొదటి కణానికి, అలాగే విభజన చెందుతూ వచ్చిన చివరి కణానికి చాలా తేడా ఉంటుంది. సాధారణంగా మనిషి శరీరంలోని ఒక కణం సుమారు 50 సార్లు విభజన చెందుతుంది. దీనిని ఐఫిలిక్ లిమిట్ అంటారు. ఆ తర్వాత ఆ కణం దాని శక్తిని కోల్పోయి నశిస్తుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత ఆ క్రోమోజోమ్కి ఉన్న టెలోమియర్స్ చిన్నవిగా అయిపోతాయి. ఇక ఏమాత్రం డిఎన్ఏను ప్రొటెక్ట్ చేయలేవు. అందువల్ల ఆ కణాలు విభజన చెందకుండా ఆగిపోతాయి. మనం ఎంతకాలం బతికి ఉండాలి అని నిర్ణయించేది ఈ టెలోమియర్సే. ఈ టెలోమియర్ సైజ్ పొడవుగా ఉంటే ఆ కణం చాలాసార్లు విభజన చెందుతుంది, కాబట్టి ఎక్కువ కాలం బతుకుతారు. అదే చిన్నగా ఉంటే కణాల విభజన త్వరగా ఆగిపోవడం వల్ల తక్కువ కాలం బ్రతుకుతారు. మన ఫ్యామిలీలో మన పూర్వీకులు ఎంతకాలం బతికారు అనేది 20-30% మన మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మన డిఎన్ఏలోని టెలోమియర్ సైజ్ వాళ్ళ నుండే మనకు వచ్చింది కాబట్టి. అలాగే మనం పెరిగిన వాతావరణం, మన అలవాట్లు కూడా వీటి మీద ప్రభావం చూపిస్తాయి. మనం ముసలి వాళ్ళై చనిపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అది మనం పీల్చే ఆక్సిజన్. అవును, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము. కానీ అదే ఆక్సిజన్ మనం చనిపోవడానికి కారణమవుతుంది. మనం మన చేయిని కదుపుతున్నామంటే దానికి కావలసిన శక్తి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? మన బాడీలో కదిలే ప్రతి దానికి కావలసిన శక్తికి కారణం మైటోకాండ్రియా. ఇది మన శరీరంలో ఒక పవర్ ప్లాంట్లా పనిచేస్తుంది. ప్రతి కణంలో కూడా ఈ మైటోకాండ్రియా ఉంటుంది. ఇది ఆక్సిజన్ను తీసుకుని న్యూట్రియన్ సహాయంతో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అయితే పవర్ ప్లాంట్లో ఏ విధంగా అయితే పొల్యూషన్ క్రియేట్ అవుతుందో, అలాగే మైటోకాండ్రియాలో కూడా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ఫ్రీ రాడికల్స్గా మారుతుంది. మనం యువకులుగా ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే రోగనిరోధక వ్యవస్థ అనేది ఈ ఫ్రీ రాడికల్స్ని
ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ని తొలగించకపోవడంతో కణం అంతా ఈ ఫ్రీ రాడికల్స్తో నిండిపోయి నశించిపోతుంది. ఈ విధంగా కణాలు నశించి విభజన చెందడం ఆగిపోవడం వల్ల ముసలితనం ఏర్పడి అవయవాలు పాడై ఆరోగ్యం క్షీణించి మరణం దగ్గర పడుతుంది. చివరి రోజుల్లో చనిపోతామన్న మనిషి తక్కువ ఆహారం తీసుకుంటాడు, ఎక్కువసేపు నిద్రపోతారు, ఒక్కొక్కసారి ఎవ్వరూ లేకపోయినా ఏదేదో మాట్లాడుతుంటారు. చనిపోయే వాళ్ళకి ఎల్యూజినేషన్ కూడా ఎక్కువగా కలుగుతుంది, చెమట ఎక్కువ పడుతుంది. కణాల విభజన ఆగిపోవడంతో శరీరంలో ఏదొక అవయవం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ప్రతి ముగ్గురిలో ఒకరు గుండె సమస్య వల్లే చనిపోతున్నారు. ముందు గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల, రక్త ప్రసరణ లేకపోవడం వల్ల చర్మం పాలిపోయి పర్పుల్ కలర్లోకి మారుతుంది. చివరి క్షణాల్లో బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కళ్ళు తెరిచి ఉన్నా కూడా ఏమీ కనపడదు. వాసన, రుచి, స్పర్శ, చూపు, చివరికి వినికిడి ఒక్కొక్కటిగా కోల్పోతుంటారు. కణాలకు ఆక్సిజన్ అందక అవి నశించిపోతాయి. అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. అయితే శ్వాస తీసుకోకపోవడం, పల్స్ లేకపోవడం, కళ్ళల్లో లైట్ వేసినప్పుడు కళ్ళు రెస్పాన్స్ అవ్వకపోవడం, ఈ మూడు జరిగితే అతడు మరణించాడని నిర్ధారిస్తాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని బ్రెయిన్ ఇంకా పనిచేస్తుంది. 2017లో యుఎస్ఏ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడికల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధనలో మనిషి చనిపోయిన తర్వాత కూడా 5 మినిట్స్ వరకు బ్రెయిన్ పనిచేస్తుందని తేల్చి చెప్పారు. అలా మనిషి చనిపోయిన తర్వాత కొద్దిసేపటికి బ్రెయిన్లోని సిగ్నల్స్ ఆగిపోయి బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ విధంగా ఒక మనిషి చనిపోవడం జరుగుతుంది. మరణాన్ని ఎలాగో ఆపలేం. మన ఆయుష్ని పెంచుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే అవుననే అంటారు శాస్త్రవేత్తలు. మనం తీసుకునే ఆహారం, మనకున్న అలవాట్లు, మనం నివసిస్తున్న ప్రాంతం, ఇవన్నీ కూడా మన శరీరంలోని కణాల మీద ప్రభావం చూపిస్తాయి. మన ఆయుష్ను పెంచుకోవడానికి సైంటిస్టులు చెప్పినటువంటి కొన్ని పద్ధతులను, కొన్ని అలవాట్లను ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మన ఆయుష్ని పెంచుతాయో లేదో నాకు తెలియదు, కానీ కనీసం మనం బతికినంత కాలం వరకు ఆరోగ్యంగా బతికేలా చేస్తాయి. కాబట్టి వీటిని పాటించడానికి ప్రయత్నిద్దాం. ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలంటే ముందుగా పొగ తాగడం ఆపేయాలి. పొగ తాగడం వల్ల డిఎన్ఏ తిరిగి బాగు చేయలేనంతగా పాడైపోతుంది. జస్ట్ పొగ తాగకుండా ఉంటే చాలు 22% క్యాన్సర్ రాకుండా ఆపినట్లే. 2, కడుపు పూర్తిగా నిండే వరకు తినకూడదు. 3, ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. 4, ప్రతి ఉదయం ఎండలో కొద్దిసేపు గడపడం. కనీసం 7 గంటలు నిద్రపోవాలి, ఎందుకంటే నిద్రలోనే మనలో డ్యామేజ్ అయిన సెల్స్ అన్నీ రిపేర్ అవుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఈ టెలోమియర్స్ సైజ్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతగా నడవడం లేదా కూర్చొని పని చేయాల్సి వచ్చినట్లయితే మధ్య మధ్యలో లేచి నిలబడడం, అటు ఇటు తిరగడం తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేస్తుండాలి. ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకూడదు. సగంకి పైగా జబ్బులు ఈ స్ట్రెస్కి గురవడం వల్లే కలుగుతాయి. ఈ స్ట్రెస్ వల్లే జుట్టు తెల్లబడటం, ముఖం పైన మడతలు రావటం వంటివి కనిపిస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వాటర్ ఎక్కువగా తాగాలి. వీలైనంత ఎక్కువగా నీటిని తాగడం వల్ల కిడ్నీ, చర్మం, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చని చెట్ల మధ్య గడపడానికి సమయం వెచ్చించండి. ఎక్కువగా నవ్వుతూ ఉండండి. నవ్వడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గి క్యాన్సర్, హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు దూరం అవుతాయి.
మనం శ్వాసను సరిగ్గా తీసుకుంటే చాలు, ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతుకుతాం. సాధారణంగా యోగా ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమం. చివరిగా ఒక మాట, పుట్టింది ఏదైనా సరే చనిపోక తప్పదు, అది ప్రకృతి ధర్మం. దాన్ని ఎవ్వరూ ఎప్పుడూ ఆపలేరు. కానీ బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతకడం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చెడు అలవాట్లకు బానిసలుగా మారి చివరి రోజుల్లో మన చావుని భయంకరంగా మార్చుకోవడం కన్నా ఇప్పటి నుండే ఆరోగ్యమైన అలవాట్లను చేసుకొని ఈ జీవితాన్ని ప్రశాంతంగా ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.